టీచర్లకి అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ మరి ఈ రోజు చాలా మంచి రోజునే చెప్పుకోవాలి అంటే ప్రతి రోజు మంచిదే అంతకన్నా మంచిది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం ఈ పిచ్చుకల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నది నేర్చుకుంటూనే ఉన్నాము అలాగా వీలైనంత వరకు మీరు కూడా చేస్తూనే ఉన్నారు అందరం కలిపి చేస్తున్నాము ఈ రోజు మరి ఈ పిచ్చుకల్ని పరిరక్షించుకునే లో భాగంగా మనకి గ్రీన్ క్లైమేట్ విశాఖపట్నం నుండి రత్నం సార్ గారు వచ్చారు ఆయనకి మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన వికాస సంస్థ శ్రీనివాస్ గారు వచ్చారు ఆయనకి కూడా మన పాఠశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ లాస్ట్ 2 ఇయర్స్ బట్టి బోర్డ్స్ గురించి తెలియజేయడానికి సార్ వస్తున్నారు ఆ సార్ కూడా మన పాఠశాల నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మరి ఇంత ఈ మంచి ప్రోగ్రామ్ మనం విని వెళ్ళిపోవడమే కాకుండా మనం కూడా ఆచరిస్తున్నాము ఇంకా కూడా ఈ పిచ్చుకల్ని ఎలా పరిరక్షించుకోవాలి మన వంతు కర్తవ్యం ఏంటి అని మీ దగ్గర ప్రతి ఒక్కల చేతిలోనే ఒక్కొక్క స్లోగన్స్ ఉన్నాయి తర్వాత వాటి తలక బొమ్మలు ఉన్నాయి వాటిని ఎలా పరిరక్షించుకోవాలి కూడా ఆల్రెడీ మీకు తెలుసు ఇంకా కూడా తెలుసుకోండి మనం కూడా మన పొలంలోని పిచ్చుకల కోసం నీళ్ళు పెట్టడం అది కూడా జరుగుతుంది పక్షుల కోసం వచ్చి పిచ్చుకలే కాదు పక్షుల కోసం నీళ్ళు పెట్టడం జరుగుతుంది అలాగే మీరు కూడా మీరు టెర్రస్ మీద నీళ్ళు పెడుతున్నాం చిన్న చిన్న పెడతలతో అని చెప్పారు మరి అలాగే ప్రతి అందరికి నమస్కారం మరి ఈరోజు పిచ్చుకల దినోత్సవ సందర్భంగా మనం అందరికీ కూడా హ్యాపీ సాటర్డే పిచ్చుకల దినోత్సవ శుభాకాంక్షలు అయితే ఈరోజు కనుమరుగవుతున్నటువంటి జాతులలోని పిచ్చుకలు కూడా చేరబోతున్నాయి పూర్వం రోజుల్లో అయితే పిచ్చుకల కోసం ప్రత్యేకంగా వరికంకులు అవి వేలాడగట్టి వాటిని ప్రత్యేకంగా చూసేవారు ఎందుకంటే అవి స్నేహితులు మానవులకి స్నేహితులుగా ఉండేవి పొలాల్లోని క్రిమి కీటకాలు ఉంటే వాటిని ఆహారంగా తీసుకుంటూ పంట పొలాలని రక్షిస్తూ ఉండేవి అయితే ఈరోజు ఈ పట్టణీకరణము పరిశ్రమలు ఈ కెమికల్స్ తోని పండించేటువంటి పంటల వలన కూడా ఈ పిచ్చుకల జాతి అంతరించిపోతుంది ఇవి ప్రధానమైనటువంటి కారణము అలాగే మరి బహుళ అంతస్తుల భవనాలు మరి పూర్వం రోజుల్లోనైతే వెంటిలేటర్స్లోనే గుడ్లవి పెట్టుకునేవి పిచ్చుకలు మరి ఈరోజు చెట్లు లేకపోవడము అటువంటి వెంటిలేటర్స్ అవి లేకపోవడం కూడా మరి పిచ్చుకలు అంతరించిపోవడానికి ఒక కారణంగా మనం చెప్పచ్చు అలాగే సెల్ ఫోన్ టవర్స్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్ కూడా ఈ పిచ్చుకలు అంతరించిపోవడానికి కారణంగా మనం చెప్పచ్చు మరి వీటన్నిటినీ నివారిస్తూ మరి పిచ్చుకల జాతిని పరిరక్షించుకోవడం కోసం ఈరోజు ఈ పిచ్చుకల దినోత్సవాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం పిచ్చుకల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆడజీవి మగజీవి మగ పిచ్చుక ఆడపిచ్చుక కూడా గుడ్లని పొదుగుతాయి అలాగే పిల్లలు పెద్దయిన అలాగే చెప్పుడు ఎందుకంటే అప్పుడు మనకి ఆవులు ఉన్నాయి ఆవులు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం రోడ్డు మీద ప్లాస్టిక్ కవర్లు వాల్ పోస్టర్లు అన్నీ ఏవి పడితే అవి తినిస్తూ ఉంటాయి అవి కడుపులోకి వెళ్ళి దాని జీర్ణాశయంలో దాని ప్రాబ్లం అయిపోయి అవి చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది ఆవులు మేకలు అన్నీ కూడా అసలు మనం అంటాం చిన్నప్పుడు అనేవాళ్ళం జిల్లేడు మొక్క పాలుగారి మొక్కలు కూడా ఆవులు గేదెలు తినవనేవి ఈరోజు జిల్లేడు మొక్క కాదు విషం మొక్క కూడా తినేస్తున్నాయి ఎందుకంటే ఆహారం దొరక్క కాబట్టి ఏంటంటే మనం కనీసం ఉన్న పక్షులైనా మనం రక్షించుకోవాలి ఇప్పుడు మేము ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ చెరువు ఇక్కడ చూసాము మేము ఇక్కడ ఆ చెరువులో మీకు ఏంటంటే కనీసం ఒక 20 రకాల పక్షులు ఎంత హ్యాపీగా తిరుగుతున్నాయంటే అంత హ్యాపీగా తిరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల అక్కడ మెయిన్ వాటర్ ఉంది వాటర్ బాడీస్ ఇప్పుడు మనకు కనీసం ఏంటంటే చెరువులు అన్నీ మాయమైపోతున్నాయి కాబట్టి ఈ వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ పూర్వం మనిషి కూడా ఏర్లు ఒడ్డిని సముద్రం ఒడ్డి నదుల దగ్గరే వాళ్ళకి కావలసినటువంటిది ఏంటంటే మంచి గాలి నీరు ఆహారం అవి లేకపోతే మన ఆరోగ్యాలు మనకి పాడవుతాయి కాబట్టి మనం సరి అయినటువంటి ఫుడ్ నేచురల్ ఫుడ్ ఈ ఇంట్లో దొరికేటువంటి గంటలు జొన్నలు చోళ్ళు ఇవి కూడా మనం ఎక్కువగా వాడకం జరగాలి అవే ఈ గింజలే పక్షులకి కూడా మనం ఒక పిడికిడి గింజలు ఒక గ్లాసు ఒక గ్లాసు నీళ్లు ఇవి పెడితే మనకేంటంటే కనీసం ఆ ఉన్న పక్షులైనా సరే మనకి బతుకుతాయి కాబట్టి మనం ఏంటంటే మనం మన ఇంటి పచ్చి మన ఇంటి పిచ్చుకల్ని మనం రక్షించుకోవాలి అవి ఎప్పుడు కూడా మనకి ఇంట్లో తిరిగేవి కాబట్టి మనం ఏంటంటే మన పిచ్చుక మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ మేము వచ్చింది మేము మళ్ళీ వచ్చినప్పుడు మా ఇంటికి పిచ్చుకొచ్చింది అని చెప్పేసి మీరు నాకు చెప్పాలి
అలాగే మీ పుట్టిన రోజులకి వాటికి కూడా మీరు చాక్లెట్లు ఇయ్యి పంచుకునే బదులు స్కూల్లో ఒక మొక్క పాతండి నా పుట్టిన రోజు నేను ఈ మొక్క పాతాను ఈ మొక్క నాది అన్నటువంటి ఫీలింగ్ మీకు ఉండాలి రేపొద్దున మీరు పెద్ద అయిన తర్వాత మీరు ఇదే స్కూల్కి వచ్చి నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ నా పుట్టినరోజు నేను ఈ మొక్క పాతాను అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఫీలింగ్ ఆనందం అది చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మొక్కలు పెంచుకుంటే అనేక ఇలాంటి పిచ్చుకలు అయితే ప్రజలు